यस फ्रेंड्स, एसएससी सीएचएसएल मॉडल टेस्ट नंबर 1, 2, 3, मॉडल टेस्ट नंबर 1, 2, 3 सीएचएसएल टायर 1. कम ऑन माय डियर फ्रेंड्स, लेट अस सी व्हाट इज देयर इन इट. द इनजस्टिस फ्रॉम द सेंटेंस प्रोनाउंस्ड. द इनजस्टिस फ्रॉम द सेंटेंस प्रोनाउंस्ड. सेंटेंस अंटे इक्कड शिक्षा. अबव दट ग्रेट साइंटिस्ट. अबव कादेमोनंडी. Pronounced about that great scientist is now evident to us all. ఇక్కడ అబౌ అనేటువంటి ప్రపోజిషన్ లో ఎర్రర్ కనపడుతోంది మిత్రమా. సో దట్ దట్ ఈస్ నాట్ అబౌ అబౌట్ దట్ సెంటెన్స్ ప్రొనౌన్స్డ్ అబౌట్ దట్ గ్రేట్ సైంటిస్ట్ ఈజ్ నౌ ఎవిడెంట్ టు అస్ ఆల్. దట్ ఈజ్ సెకండ్ వన్ లో ఎర్రర్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 2 మిత్రమా. స్వామి వివేకానంద డైడ్ వెరీ యంగ్ ఇన్ హిస్ ఎర్లీ 30s బట్ ద ఫినామినల్ అచీవ్మెంట్స్ He is credited with. Is అనేది బి యొక్క రూపం అయ్యా. అది బి యొక్క రూపము కాబట్టి V3 రావాలి. ఈజ్ క్రెడిట్ విత్ కాదయ్యా, ఈజ్ క్రెడిటెడ్ విత్. బి ప్లస్ V3 క్రెడిటెడ్. క్రెడిటెడ్ విత్ ఆర్ ఆఫ్ జనరేషన్స్ టు రిమెంబర్. వెరీ గుడ్. బి ప్లస్ V3. నా క్వశ్చన్ నెంబర్ 3. షీ విల్ ష్యూర్లీ పాస్ ఇఫ్ షీ చదువుకున్నట్లయితే. ఇఫ్ ప్లస్ V1 విల్ ప్లస్ V1 మిత్రమా. విల్ పాస్. అదిగో విల్ ప్లస్ V1 ఉంది. ఇంక నీకేం కావాలి? ఇఫ్ ప్లస్ V1 కావాలి. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా. మరి అటువంటి సందర్భంలో వెర్బ్ ఎస్ గాని ఈఎస్ గాని రావాలి. ఇఫ్ షీ స్టడీస్ హార్డర్ అన్నాం. సో దట్ షీ విల్ ష్యూర్లీ పాస్ ఇఫ్ షీ స్టడీస్ హార్డర్. దట్ ఈస్ ద థర్డ్ వన్. ఇఫ్ ప్లస్ V1 విల్ ప్లస్ V1. విల్ ప్లస్ V1 వాడు ఇచ్చేసి ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి ఇఫ్ ప్లస్ V1 మాత్రమే రావాలి. ఇక్కడ షీ అనేటువంటి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఆ V1 కి ఏం రావాలయ్యా అంటే ఎస్ ఆర్ ఎస్. సో దట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, స్టడీస్. క్వశ్చన్ నెంబర్ 4. Corruption not only generates black money, but dash criminals. Criminals కూడా పుట్టుకొస్తారు అన్నాడు. క్రీపింగ్ అంటే అల్లుకుపోవడం అమ్మా. డీడ్ అంటే యాక్ట్ అని అర్థము. సీడ్ అంటే విత్తనము అని అర్థము. బట్ క్రిమినల్స్ పుట్టుకు వస్తారు అనడానికి బ్రీడింగ్ అనాలి. సో దట్ కరప్షన్ నాట్ ఓన్లీ జనరేట్స్ బ్లాక్ మనీ. కరప్షన్ వల్ల బ్లాక్ మనీ మాత్రమే కాదు, బట్ బ్రీడ్స్ క్రిమినల్. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్, క్వశ్చన్ నెంబర్ 5. డివిజివ్ గా ఉంది అన్నాడు. దానికి బెస్ట్ మీనింగ్ కావాలన్నాడు. డివిజివ్ గా ఉంది అంటే అగ్రీయింగ్ అంటే అన్ని కలుస్తున్నాయని అర్థం. అన్ని కలిసి ఉంటే దాన్ని కోఆపరేటివ్ గా ఉంది అంటాం. అన్ని కలుస్తుంటూ అనే దాన్ని యూనిఫైయింగ్ అంటాం. నీకు అర్థమైంది ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి. కాబట్టి డివిజివ్ అంటే యూనిఫైయింగ్ కాదు. డివిజివ్ అనే పదంలోనే కనపడుతోంది. ఏకమవో విడిపోతాయి. సో దాట్ వీ కెన్ గో విత్ కన్ఫ్లిక్టింగ్. అగ్రీయింగ్ అంటే కలుస్తున్నారని, కోఆపరేటివ్ అన్నా కూడా కలిసే ఉంటారు, యూనిఫైయింగ్ అన్నా కలిసే ఉంటారు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ కన్ఫ్లిక్టింగ్. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. నా క్వశ్చన్ నెంబర్ 6 మిత్రమా. దట్ ఈస్ గ్యాఫ్ అనే పదం ఇచ్చాడు. గ్యాఫ్ అంటే కంప్లైనా కాదు. గ్యాఫ్ అంటే జెస్చర్ కాదు, లాఫ్ కాదు. గ్యాఫింగ్ అంటే దట్ ఈస్ ఎ ట్రిక్ అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 8. అపోజిట్ కావాలి. చాలా విజిలెంట్ గా ఉన్నారు అంటే చూస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుందో. అబ్జర్వెంట్ గా ఉన్నారు, తెలివిగానే ఉన్నారు, యాక్టివ్ గానే ఉన్నారు అంటే అరౌజ్డ్ గా ఉన్నారు అంటే యాక్టివ్ గా ఉన్నారు అని అర్థం. అలా విజిలెంట్ గా కాకుండా, పట్టించుకోకుండా ఉన్నట్లయితే, యాక్టివ్ గా కాకుండా ఇనాక్టివ్ గా ఉన్నట్లయితే దాన్ని మనం నమ్మని అంటాం. దట్ ఈజ్ ఆపోజిట్ వర్డ్, థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 8 మిత్రమా. ఫెకండ్ అంటే చాలా ఎక్కువగా ఉన్నాయని, చాలా రిచ్ గా ఉన్నాయని అర్థం. దట్ ఈజ్ ప్రొడక్టివ్ గా ఉన్నాయని, రిచ్ గా ఉన్నాయని అర్థమవుతుంది. అయితే అవేమీ కాకుండా దానికి ఆపోజిట్ వర్డ్ కావాలి అంటే దట్ ఈజ్ స్కాంటీ, స్పార్సిటీ, స్పార్స్, తక్కువగా ఉన్నాయి అని అర్థం. దట్ ఈజ్ SPARSE. క్వశ్చన్ నెంబర్ 9 మిత్రమా. ద ట్రెడిషనల్ ఆబ్స్టకిల్ టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ద ప్రెజుడిస్ అగేనెస్ట్ ద ఇంటలెక్చువల్ పొటెన్షియల్ ఆఫ్ గర్ల్స్. సో దట్ ద ట్రెడిషనల్ ఆబ్స్టకిల్ టు
The education of girls is the prejudice against the intellectual potential of girls. So that I am going with PQR. Meer kuda okkasari chadukondaya. The traditional obstacle. అనేక అనేక సంవత్సరాలుగా వారికి ఉన్నటువంటి అడ్డంకి ఏమిటయ్యా టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఈస్ ద ప్రెజుడిస్ అగెన్స్ట్ ద ఇంటలెక్చువల్ పొటెన్షియల్ ఆఫ్ గర్ల్స్ సో దట్ దట్ ఈస్ పిక్యూఆర్ క్వశ్చన్ నెంబర్ 10 ఎవ్రీ వన్ ఎంజాయిడ్ ద సీన్ ప్రతిరోజు ప్రతి పేపర్లో చెప్పేదే వి టూ వచ్చినప్పుడు దట్ కెన్ బి రిటన్ యాజ్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ అయ్యా వి టూ కెన్ బి రిటన్ యాజ్ వజార్ వర్ ప్లస్ వి త్రీ అయినప్పుడు ఎంజాయిడ్ అనేది ఏమవ్వాలయ్యా అంటే వాజ్ ఎంజాయిడ్ అవ్వాలి ద సీన్ వాజ్ ఎంజాయిడ్ ద సీన్ వాజ్ ఎంజాయిడ్ బై ఎవ్రీ వన్ దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ లో హ్యాజ్ బీన్ అన్నాడు ఎస్ మిత్రమా అది ఎర్రర్ సెకండ్ ఆప్షన్ లో ఫర్ అంటున్నాడు తప్పు మిత్రమా ఎప్రిషియేటెడ్ కాదయ్యా ఎంజాయిడ్ సో దట్ ఎవ్రీ వన్ ఎంజాయిడ్ ద సీన్ వాజ్ ఎంజాయిడ్ బై Everyone, that is the second option. V2 becomes Vajar var plus V3. He said to me, I go for a walk daily. Yes, he told me that. He went for a walk daily and anlam. Used to go on day tiskune vallam ledu. He told me that. He goes for a walk daily. That is correct. Told na regular ga jarige vishyam kabatti. దాన్ని సింపుల్ ప్రజెంట్ లోనే ఉంచాను లైక్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ లా సో దాట్ హీ టోల్డ్ మీ దాట్ హీ గోస్ ఫర్ ఎ వాక్ డైలీ దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ నో చేంజ్ రిక్వైర్డ్ సైకాలజీ అనే స్పెల్లింగ్ కావాలంటే వాడికి సైకాలజీ అనే స్పెల్లింగ్ మనకు తెలుసు పిఎస్వై సిహెచ్ఓ ఎల్ఓ జివై దట్ ఈస్ సైకాలజీ పిఎస్వై సిహెచ్ఓ ఎల్ఓ జివై దట్ ఈస్ సైకాలజీ Question number 13, Mitrama. The result is that the impact of humanities and liberal arts on dash action and nadu, human action ayundali chudam, and day-to-day activities seems to be distinctively on the wane. Dash and conventional and nadu. Dash and conventional and nadu. Traditional and conventional ayavutundi. Kachidanga the third option ayundali. ఆ తర్వాత అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ కపుల్డ్ విత్ స్టేసిస్ దట్ మేక్స్ దెమ్ ట్రావెర్స్ ద సిమిలర్లీ బీటెన్ పాత్ అయి ఉండదు ట్రావెర్స్ ద సేమ్ బీటెన్ పాత్ అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు కరికులా ఈజ్ నాట్ హెల్పింగ్ సొసైటీ సీ ద రిలవెన్స్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ In a technology-driven changing world, the approach inevitably will be nuanced and there will be a need to tweak the course content and fine-tune it to come upon with newer products in the mama, come above on the map, come upon on the mante, come up, chuddha. Marukkasari, Mother Ninja Raja, the mante, 13th one. The result is that the impact of humanities and liberal arts on Human action and day-to-day activity seems to be distinctly on the wane. Traditional and conventional, again third one. Traditional and conventional day-to-day approaches of teaching coupled with that makes them traverse the dash beaten path. Same beaten path, of course. Curricula is not helping society see the relevance of humanities and social science. In a technology-driven changing world, the approach inevitably will be nuanced and there will be a need to tweak the course content and fine-tune it to come up with new year products. Come up with new year products. That is correct. Come up with new year products. Come up with new year products. The last straw. A warrior saves his best arrow for the last. No. A minor difficulty, but coming on top of a series of difficulties that makes a situation unbearable. Ayundach. The student who usually comes last in the class? No. The lowest ranking official who gets the blame for any error? No. Yes. A minor difficulty that coming on top of
సిరీస్ ఆఫ్ డిఫికల్టీస్, అనేక డిఫికల్టీస్ వస్తుండగా చివరికి ఒక డిఫికల్టీ వచ్చింది, దాన్ని మనం లాస్ట్ స్ట్రా అని అనవచ్చు. న్యూ కిడ్ ఆన్ ద బ్లాక్, ఏ పర్సన్ హూ ఈజ్ యాక్టింగ్ స్మార్ట్ టు ఇంప్రెస్ అదర్స్ అబో, బి ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఇన్ కంపెనీ ఆఫ్ వెటరన్స్ టు బ్లాక్ ద పాత్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ అవుట్సైడర్స్, నో న్యూ కమర్ టు ఏ పర్టిక్యులర్ ప్లేస్ ఆర్ స్ఫీర్ ఆఫ్ యాక్టివిటీ, కొత్తగా వచ్చాడు న్యూ కిడ్ ఆన్ ద బ్లాక్ ఈజ్ ఏ న్యూ కమర్ టు పర్టిక్యులర్ ఫేస్ పర్టిక్యులర్ ప్లేస్. ఎస్, ద రిజెక్షన్ ఆఫ్ ఆల్ రిలీజియస్ అండ్ మారల్ ప్రిన్సిపల్స్, ద బిలీవ్ దట్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్ అని అనుకుంటూ ఉంటాడు. మొత్తం రిలీజియస్ మొత్తం వద్దు, మారల్ ప్రిన్సిపల్స్ లేవు, ఏం లేవు, లైఫ్ ఈజ్ మీనింగ్లెస్, అసలు దీనికే పద్ధతి లేదు, మళ్ళీ ఇవన్నీ అనవసరం అనేవాడే ఉంటారు. క్రెడెన్స్ అంటే మనకు ఐడియా ఉంది, నమ్మకం అనే పదము, ఫిడిలిటీ కూడా ఫెయిత్ఫుల్ అండి, సో అవి కాదు, నిహిలిజం అంటారు దాన్ని. ఏమంటారు? నిహిలిజం. ఒకసారి చదువుకోండి, ద రిజెక్షన్ ఆఫ్ ఆల్ రిలీజియస్ అండ్ మారల్ ప్రిన్సిపల్స్, ఏముండవు, లైఫే ఒక పెద్ద మీనింగ్లెస్, వ్యర్థం అని అనుకునేవాడు నిహిలిజం. బీ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్ గివ్ ఎ టాంజిబుల్ ఆఫ్ విజిబుల్ ఫామ్, టాంజిబుల్ ఆర్ విజిబుల్ దట్ కెన్ బి టచ్డ్ దట్ కెన్ బి సీన్. ఒక ఐడియాకి ఒక విజిబుల్ ఫామ్, ఒక ఐడియాకి ఒక టాంజిబుల్ ఫామ్, ఒక క్వాలిటీకి కానీ ఒక ఫీలింగ్కి కానీ ఒక రూపం ఇస్తే ఏమంటారు అన్నాడు. ఎస్, వెరీ గుడ్, దట్ ఈస్ కాల్డ్ ఎంబాడిమెంట్ ఆఫ్ అంటాం. ఒక దానికి మనం రూపం ఇచ్చాం, ఒక ఐడియాకు ఒక క్వాలిటీకి ఒక ఫీలింగ్కి రూపం ఇచ్చాం కాబట్టి దాన్ని ఎంబాడీ అంటారు. దట్ ఈస్ థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 22, విత్ టైమ్ నౌ అవైలబుల్ ఫర్ లీజర్, మై ఫాదర్ డాష్ ఎ న్యూ సైట్ టు హిమ్సెల్ఫ్. విత్ టైమ్ నౌ అవైలబుల్ ఫర్ లీజర్ మై ఫాదర్ హ్యాజ్ డిస్కవర్డ్ ఏ న్యూ సైడ్ హ్యాజ్ డిస్కవర్డ్ 23, ద సన్ హిడ్ బిహైండ్ ఏ క్లౌడ్ అండ్ ఇట్ సీమ్డ్ లైక్ ఏ లైట్, పాస్ట్ టెన్స్లోకే వెళ్ళాలి, హ్యాడ్ బీన్ స్విచ్డ్ ఆఫ్, సూపర్ ఫస్ట్ వన్. మళ్ళీ చదవండి, ద సన్ హిడ్ బిహైండ్ ఏ క్లౌడ్ అండ్ ఇట్ సీమ్డ్ లైక్ ఏ లైట్ హ్యాడ్ బీన్ స్విచ్డ్ ఆఫ్, లైట్ స్విచ్ ఆఫ్ అయిందా అన్నట్టుగా ఉంది, దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 24, మిత్రమా, దేర్ వర్ టూ మెనీ డౌట్స్ దట్ క్రాప్డ్ అప్ ఎవ్రీ నవ్ అండ్ దెన్, ఏ తర్వాత సి రావాలి, అండ్ ఐ వుడ్ రన్ టు మై సీనియర్స్ ఫర్ క్లారిటీ అండ్ రెజల్యూషన్. కాబట్టి మిత్రులారా, దేర్ వర్ టూ మెనీ డౌట్స్ ఏ దట్ క్రాప్డ్ అప్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ సి అండ్ ఐ వుడ్ రన్ టు మై సీనియర్స్ ఫర్ క్లారిటీ అండ్ రెజల్యూషన్, దట్ ఈజ్ ACB. క్వశ్చన్ నెంబర్ 25, సర్కంవెంటింగ్ CIRCUM, వెంటింగ్ VENTING, దట్ ఈజ్ సర్కంవెంటింగ్, ఎక్కడుందయ్యా, థర్డ్ ఆప్షన్ లో చూడండి, VENTING, దట్ ఈజ్ సర్కంవెంటింగ్. క్వశ్చన్ నెంబర్ 1, అబౌ కాదు అబౌట్, ఇక్కడ మనం చూసినాం హీఈస్ క్రెడిటెడ్ విత్, దిస్ ఈజ్ ఇఫ్ షీ స్టడీస్ హార్డర్, ఇది ఎక్కువ మంది క్రిమినల్స్ పుట్టుకు వస్తారు, బ్రీడ్స్ డివిజివ్గా ఉందంటే కన్ఫ్లిక్టింగ్, గ్యాఫ్ ట్రిక్, విజిలెంట్గా ఉన్నారు ఆపోజిట్ నమ్, ఫెకండ్ ఆపోజిట్ స్పార్స్. The traditional obstacle to the education of girls is the prejudice against the intellectual potential of girls, PQR, was enjoyed, that he goes for a walk daily, psychology, second option. Yes, in the first one, lo, human action, conventional anadaga abati traditional, the same beaten path, in a technology driven changing world come up with. 18th one, last straw, a minor difficulty that comes at end, new kid in the block, a newcomer in the place, advanced religious beliefs, moral principles levata, that is nihilism, an expression, tangibility and visibility for an idea or a quality or a form. ఒక ఐడియాకి ఇతనే ప్రతిరూపము అని చెప్తున్నామంటే ఎంబాడిమెంట్ అని అర్థం. హ్యాజ్ డిస్కవర్డ్, హ్యాడ్ బీన్ స్విచ్డ్ ఆఫ్,
There were too many doubts that cropped up every now and then, and I would run to my seniors for clarity and resolution. And finally, circumventing CIRCUM VENTING. Okay, my dear friends, this is SSC CHSL Tier 1 question paper number 1, 2, 3. Thank you very much.